రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ కు చెక్ పెట్టడం సహా అసెంబ్లీలో అత్యధికంగా చాటుకోవడమే లక్ష్యంగా త్వరలో శాసనసభను సమావేశపరచాలని ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లోత్ వ్యూహరచన చేస్తున్నారు ఈ మేరకు విశ్వసనీయ వర్గాల నుంచి తెలిసింది గెహ్లోత్ సర్కార్కి మద్దతు ఉపసంహరించుకున్న ఓ పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు మళ్లీ మద్దతు తెలిపిన గంటల వ్యవధిలోనే గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను ముఖ్యమంత్రి కలవడం ఈ ఊహాగానాలకు అవకాశం ఇచ్చింది శాసనసభను సమావేశపరచడంపై కూడా గవర్నర్ తో గెహ్లోత్ మాట్లాడినట్లు సమాచారం అయితే పైలట్ వర్గం సభ్యుల శాసనసభ సభ్యు రద్దు అంశంపై మంగళవారం నాడు రాజస్థాన్ హైకోర్టులో విచారణ జరగనుండగా దాని తర్వాత పరిస్థితులను బట్టి శాసనసభ సమావేశాల సమయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది అటు ముప్పై మంది రెబల్ తమ పక్షాన ఉన్నట్లు పైలట్ వర్గం చెబుతుండగా గెహ్లోత్ మాత్రం తనకు నూట తొమ్మిది మంది ఎమ్మెల్యేల బలం ఉన్నట్లు ప్రకటించారు